కారణం ఉంది. వర్షములకు అధిదేవత ఇంద్రుడు, పజ్జన్యుడని పేరు. ఆయన అహంకరించాడు, ఇది నా సొంతం అన్నాడు. నా సొంతం అన్న భావన రాకూడని చోట వచ్చిందనుకోండి, అది ప్రమాదహేతు. ఇప్పుడు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, కూతురు పెళ్ళికి కావలసిన డబ్బులు లేకపోనివ్వండి, ఓ బ్యాంకులో పనిచేసేటటువంటి క్యాషియరు సీట్లోకి వెళ్ళగానే ఓ 50 లక్షలు ఇస్తారు, అమ్మయ్యా కూతురు పెళ్ళి అయిపోయినట్టే అంటే చాలా ప్రమాదం కదా. ఎందుకైపోతుంది, సాయంకాలం వరకు కూర్చునేది విత్డ్రాయల్ ఫాము అకౌంట్లో ఉన్నవాడికి ఇవ్వడానికి. విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చిన వాళ్ళందరికీ కాదు, అకౌంట్లో ఉండి విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చిన వాడికి, అది చూడడానికి ఆయన ఉన్నది. ఆయన ఇచ్చేసాడు. ఇప్పుడు చిట్ట చివర 3 రూపాయలు మిగిలేనుకోండి, ఆయన ఏడుస్తాడా, 50 లక్షలు పట్టుకొచ్చాను సాయంకాలానికి 3 రూపాయలు మిగిలే, నాకు కర్మ అంటాడా, లెక్కప్ప చెప్పి 3 రూపాయలు ఇచ్చి సంతోషంగా ముఖం రుమాలతో దొరికి ఇంటిపోతాడు. ఒకవేళ 50 లక్షలు పట్టుకు కూర్చుంటే 2 కోట్లు వచ్చింది అనుకోండి చివరికి, అంటే కట్టేవాడు కూడా వచ్చాడని, ఇంకో రకమని కాదు నా ఉద్దేశం, డబ్బులు కట్టేవాళ్ళు కూడా వచ్చి డబ్బులు కట్టారనుకోండి 2 కోట్లు వచ్చి పొంగిపోతాడా, ఆహా ఇవాళ 2 కోట్లు వచ్చిందని అంటాడా, తనది అయితే కదూ ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటారు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడు కదూ. అది జీవితంలో కూడా ఉండవలసిన లక్షణం. ఈశ్వరుడు మనకిస్తాడు, ఆయన ఇచ్చాడు ప్రసాదంగా అనుభవించాడు, మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వవలసింది ఇవ్వడం. ఈశ్వరుడి కంటే దేవతలకి, దేవతలకన్నా పైన ఈశ్వరుడు ఉంటాడు, ధర్మచక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు దేవతలు సంతోషించి మళ్ళీ కురిపిస్తూ ఉంటారు వర్షాన్ని. కాబట్టి మనం ఎందుకు ఈ యాగం చేయాలి, వాళ్ళు ఏమిస్తారని అడిగితే ఆయన ఎందుకు అడిగాడంటే ఇంద్రుడికి అధికారం ఇచ్చాడు బ్యాంకులో క్యాషియర్కి ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయన వర్షం కురిపించే అధికారం ఈశ్వరుడు ఇస్తే వచ్చింది అధికారం, ఈశ్వరానుగ్రహం, అది మరిచిపోయాడు. నేనే వర్షం కురిపించేవాడిని అంటున్నాడు అనుకున్నాడు కృష్ణుడు. బాలకృష్ణుడిగా ఉంటాడు కానీ ఆయనకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు, దిద్దాలి అన్ని చోట్ల అన్నింటికి. ఏదో మొదలంటా తీసేయకూడదు, దోషం దిద్దితే చాలు, అంతేకాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా అసలు మొదలంటా నరికేయకూడదు, అది దోషం. కాబట్టి ఇప్పుడు ఆ దోషం దిద్దాలి ఇంద్రుడిది అనుకున్నాడు. అనుకుంటే ఈ నందాదులను అడిగాడు, ఇందుకు యజ్ఞం ఎవరికి చేస్తున్నారని. వాళ్ళన్నారు, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము బసుమతిపై పెరగు, గసము మేసి దేను గణము బ్రతుకు. ఏమీ లేదు రా అబ్బాయి, మేము యజ్ఞం చేస్తాం, యజ్ఞంలో హవిస్సిస్తాం, హవిస్సు ఇంద్రాయ స్వాహ అనిస్తాం. ఈ హవిస్సు ఇంద్రుడు తింటాడు, ఇంద్రుడు ప్రీతి పొందుతాడు, వర్షం కురిపిస్తాడు, ఈ వర్షానికి భూమి మీద గడ్డి పెరుగుతుంది, ఈ గడ్డి ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే వెన్న వస్తుంది, వెన్న వస్తే నెయ్యి వస్తుంది, నెయ్యి వస్తే ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి వాన ప్రధానం, అందుకని వాన ఇచ్చే ఇంద్రుడికి యజ్ఞం, ఇంద్రుడు మనకి వర్షం కురిపిస్తాడు, ఇది మన ధర్మచక్రం, ఇది మన ఐశ్వర్య కారకం, అందుకు చేస్తున్నాం అన్నాడు. ఆయన ఏదో వ్యతిరేకించడం ఆయన ఉద్దేశ్యం కాదు, యజ్ఞయాగములు చెయ్యొద్దండం ఆయన ఉద్దేశ్యం కాదు, ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి. అందుకని ఆయన అన్నాడు, నేను సంక్షిప్తంగా చెప్పాలి అంటే మనం చేసేటటువంటి కర్మకి ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళు 3. ఎవరు ఉపయోగపడుతున్నారు? 1 పశువులు. ఈ పశువులన్నీ కూడా ఏ ప్రమాదములు లేకుండా, ఉత్పాతములు లేకుండా మనం ఇలా ప్రశాంతంగా బతుకుతున్నామంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములు. అందుకని బ్రాహ్మణుణ్ణి పోషించాలి. ఆయన వేద విద్య చదువుకుని నేర్చుకుని లోకాసమస్త సుఖినోభవంతు అని అనుష్ఠానం చేస్తున్నాడు, అందుకని ఆయన్ని పోషించడం సమాజ కర్తవ్యం, అందుకని బ్రాహ్మణులకు మనం ఇవ్వచ్చు. 3, గోవర్ధనగిరి మీద ఈ ఆవులు దూడలు తిరిగి గడ్డి తింటున్నాయి, ఆ గోవర్ధనగిరి అన్నం పెడుతోంది వీటికి, అందువల్ల పశువులు మనకు పాలిస్తున్నాయి, గోవర్ధనగిరికి యజ్ఞం చేయవచ్చు. ఇంద్రుడికి చేస్తారంటారేంటి, కాబట్టి చేయకండి, గోవర్ధనగిరికి యాగం చేద్దాం అంటే ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని ఆయన ఉద్దేశం. వాళ్ళని చెప్పాను కదా కృష్ణుడు ఏమంటే అదే వాళ్ళకి, వాళ్ళన్నారు అలాగే చేస్తాం కానీ మాకు కల్పం తెలియదే, కల్పము అని ఒకటి ఉంటుంది, కల్పము ఋషి ప్రోక్తం, ఈశ్వర ప్రోక్తం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయకూడదు. సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే, సత్యనారాయణ వ్రతానికి ముందో వెనకో 2 అక్షరాలు కలపడమో తీసేయడమో చేసి కొత్త కొత్త కథలు తెచ్చి కొత్త కొత్త వ్రతాలు చేయకూడదు. ఋషి ప్రోక్తం ఎలా అయితే అలా, ఋషులు ఇలా చెయ్యాలని చెప్పారు అలాగే చెయ్యాలి. నీకు నోటికి బట్టి వచ్చేసిన 5 కథలే వినాలి. ఎందుకని అంటే, ఎందుకంటే అలా విన్నాం ఇంకో 6 కథ వినకూడదా అండి, కొత్త కథ అంటే వినకూడదు. ఎందుకు వినకూడదు అంటారేమో, సత్యనారాయణ వ్రత కథలో ఒక సారాంశం ఉంది. ఇప్పుడు నేను ఆ కథలన్నీ మీకు ఎక్కడ చెప్పాను భాగవతంలో, కాబట్టి ఒక్క మాట చెప్పి వదిలేస్తాను. ప్రసాదం తీసుకోకపోతే పడవ ములిగిపోయింది, ప్రసాదం తీసుకోకుండా భర్త వచ్చాడని సంతోషంగా వస్తే పడవలు ముంచేస్తే ఈశ్వరుడి కన్నా పెద్ద శాడిస్ట్ ఉంటాడండి. అదే దాని ఉద్దేశం, అది కాదు. ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము, ప్రసాదమును తిరస్కరించరు ఎందుకంటే అది నోట్లో వేసుకుంటే
అదే బుద్ధిగా మారి సమస్యలకి ప్రచోదనాన్ని చెప్తుంది. ఈశ్వరుడు శంఖచక్రాలతో వచ్చి మీ అమ్మాయికి కావలసిన అల్లుడు మీ పక్కింట్లోనే ఉన్నాడని గుర్తు రాలేదని చెప్పడం, అది తిన్నాక బుద్ధిలో ప్రచోదనం అవుతుంది, మన పక్కింట్లో పిల్లాడు ఉన్నాడు కదా ఎందుకని ఊళ్ళకు ఉత్తరాలు రాస్తున్నాం మనమని, ఏమంటే బావగారు మీరేమనుకోకపోతే మాట అడుగుతాను, మా అమ్మాయిని మీ కోడలు చేసుకుంటారండి, నా అంతా నేను అడిగితే బాగుండదని నాళ్ళ నుంచి చూస్తున్నాడు బావగారు ముహూర్తాలు పెట్టించాడు అన్నాడు అయిపోయిందంటే. ప్రసాదానికి ఆ లక్షణం ఉంటుంది, అది సమస్యల్ని విరుస్తుంది బుద్ధి ప్రచోదనం చేసి. అందుకని ప్రసాదం అనుగ్రహము, అది తినకపోతే ఎలా లభిస్తుంది నీకు అదృష్టం, అది చెప్పడం కథ యొక్క సారాంశం. అందుకని ఎన్నాళ్ళు విన్నది వినాలి ప్రసాదం యొక్క వైభవం తెలుసుకోవడానికి. మిగిలిన 5 కథలు కూడా అంతే. ఇప్పుడు నేను అవన్నీ చెప్పక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు, మీకు అన్నీ తెలుసు, నేనేదో సంతోషానికి చెప్పడం అంతే. కాబట్టి మఖము చేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిచి గసము వసుమతిపై పెరగు వసు గసము మేసి ధేను గణము బ్రతుకు. ఇంద్రుడికి చేస్తామంటే కాదు, గోవర్ధనగిరికి చేయమంటే కల్పం ఏమిటో మాకేం తెలుసు, గోవర్ధనగిరికి యజ్ఞం ఎలా చేయాలి చెప్పు అన్నారు. అంటే కృష్ణుడు అన్నాడు ఏముంది, పశులకు కొండలకు కొండకు బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము అపూపంబలు సైదపు పిండి వంటలు పప్పు వలయు ఫల బహురసాన్నములు వండింపుడు హోమంపు చేయుడు ధేను దక్షిణలినిచ్చి మధుర రసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు అచలమై పూజ అచలురై పూజ చేయుడు అచలమునకు అధమ చండాల శునక సంతతికి సగిన భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు అన్నాడు. ఏముందయ్యా ఇంద్రయాగానికి ఏం చేస్తున్నారో అదే చేయండి, అప్పాలు వండించండి, పాయసం వండించండి, అన్నం వండించండి, రకరకాల కూరలు వండించండి, నెయ్యి సిద్ధం చేయండి, బ్రాహ్మణుల్ని పిలవండి, వాళ్ళ ఆశీర్వచనం పొందండి, చక్కగా వాళ్ళకి ధేనువుల్ని దక్షిణల్ని ఇవ్వండి, బహురసాన్నములు వాళ్ళకి పెట్టండి, ఆవులకి కావలసినంత మంచి పచ్చిగడ్డి తీసుకొచ్చి పెట్టండి, కుక్కల్ని కూడా పిలిచి వాటికి కూడా కావలసినటువంటి మధుర పదార్థాలు పెట్టండి, ఆఖరికి వచ్చి అడగనటువంటి వాడు దీనుడై ఎక్కడో పడున్నవాడికి కూడా పట్టుకెళ్ళి అన్నం పెట్టండి, పెట్టి అందరినీ శాంతింప చేయండి, ఆఖరణ ప్రదక్షిణం చేద్దాం ఎవరికి, గోవర్ధనగిరికే చేద్దాం. వినుడీశైలము కామరూపి మనలన్ మన్నించు కలులన్ భంజించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు చిత్తంబులు అనుకంపాతిశయంబు చేసి మనపైనంచు సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై. రండి మనం ఈ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాం అన్నాడు. ప్రదక్షిణము అనేటటువంటి మాట చాలా చాలా గొప్పది. ఏది పవిత్రమైన వస్తువో దానికి అప్రదక్షిణంగా రాకూడదు, వచ్చి కూర్చోకూడదు. ఏదో మీరు ఉపన్యాసం చెప్పడానికి వస్తున్నారనుకోండి, నే కూర్చునే కూర్చియ్యాక దాని తటాలను వచ్చి ఇలా కూర్చోకూడదు, ఇలా తిరిగి వచ్చి కూర్చోవాలి.